అన్న నమస్తే అన్న. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా జరిగింది ధూల్ సిటీలో, అంటే ఓటింగ్ ఎట్లా జరిగింది? ఇక్కడ కొన్ని లొల్లులు అల్లర్లు అయినాయి అక్కడక్కడ అని చెప్పేసే పరిస్థితి. సో మీరు ఇక్కడ స్థానికులు కాబట్టి ఎట్లుండేది ఓటింగ్? ఓటింగ్ అయితే ప్రశాంతంగానే జరిగింది, ఏం లొల్లు అయితే కాలే, కానీ ఓటింగ్ శాతం తక్కువైంది నమోదు. కాబట్టి పబ్లిక్ కూడా ఎవరు బయటికి రాలే ఓటు వేయడానికి. ఈ ఎలక్షన్ అంతా పీస్ఫుల్ తీసుకోలేదు, ఓటింగ్ శాతం తక్కువైంది, ఓటింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఎట్లుండే అంటే గతంలో పోలిస్తే ఈసారి ఎట్లా జరిగింది ఇక్కడ ఓటింగ్? అంటే పెరిగిందా ఏమైనా ఓటింగ్ శాతం, లేకుంటే తగ్గిందా? అంటే పబ్లిక్ ఎందుకు బయటకు రాలేదు? పర్సంటేజ్ తగ్గింది, పబ్లిక్ ఎండకు చూసి భయపడి రాలేదు. అయినా కానీ ఏలే ఓటేసి కూడా ఏం లాభము, ఎంఐఎం గెలుస్తుంది అన్నట్టు పబ్లిక్ రాలేదు బయటికి వాస్తవానికి. కానీ ఇక్కడ హైదరాబాద్ లో గట్టి మాదేలత గట్టి క్యాండిడేట్ ఉందని చెప్పారు. సో మీరు ఏమో ఎంఐఎం గెలుస్తుందని పబ్లిక్ రాలేదు అన్నట్టు. ఇప్పుడు బోకస్ ఓట్లు వేస్తారు ఎంఐఎం వాళ్ళు, రిగ్గింగ్ చేస్తారు. మాదేలత గారు అంత ప్రయత్నం చేసినా గానీ రిగ్గింగ్ అయింది రియాసత్ నగర్ లో. రియాసత్ నగర్ లో అయింది, మళ్ళీ ఇక్కడ తలపకట బీబీ బజార్ చౌరస్తాలో అయింది. అయినా గానీ రిగ్గింగ్ చేసిరాలు. దాని మీద ఎన్నికల కమిషనర్కు కంప్లైంట్ ఇచ్చినా గానీ వాళ్ళు ఏం రెస్పాన్సిబుల్ ఇవ్వలేదు. రీపోలింగ్ చేయాలన్నా గానీ ఏం రెస్పాన్సిబుల్ లేదు. కాబట్టి ఇక వాళ్ళే గెలుస్తారని మాకు కూడా నమ్మకం ఉన్నది. సో అక్కడక్కడ కొంత ఎలక్షన్ ఓటింగ్ అయ్యేటప్పుడు మాజలత గారి పైన కొన్ని అంటే ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేసుకోవచ్చు కొంతమంది, లేకుంటే ఎంబడే అంటే అక్కడ ఉన్న అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరూ ఎంబడబడిన పరిస్థితి. సో అది చాలా ఘోరం, తప్పది. ఒక క్యాండిడేట్ ను తిట్టడం చాలా తప్పది, చాలా పొరపాటు. ఇప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ ను తిడితే వాళ్ళు ఊరుకుంటారా? ఆమె ఒక ఆడమనిషి తిప్పడం చాలా తప్పు. అది గవర్నమెంట్ పోలీస్ వాళ్ళు ఎంబడే కేసు బుక్ చేయాలి, పోలీస్ వాళ్ళు కూడా కేసు బుక్ చేయలేవు అని తిట్టినందుకు చాలా తప్పు అది. ఇప్పుడు ఆమె ఆల్రెడీ బురకా కాలి తీసి చూసినందుకే కేసు బుక్ చేసి మలక్పేటల. అది ఒక ఆడమనిషికి తీసింది, మగ మనిషి అయితే తీయలేగా. క్యాండిడేట్ ఆమె ఐడీ ప్రూఫ్ చూసి ముఖం చూసింది, తప్పేముంది? అలా కేసు బుక్ చేయడం ఏముంది? చాలా పొరపాటు అది. కేసు బుక్ చేయొద్దు, ఖచ్చితంగా ఆమె కొట్లాడుతుంది. ఆమెకు ఎంతైనా ఆమె ఇంబడి ఉంటారని కోరుతుంది. ఆమె పైన కొద్ది ఒక వ్యక్తి ముస్లిం వ్యక్తి కూడా అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు, అంటే కొంతమంది తిట్టడం కానీ అలాంటిది కూడా చేశారు కదా. అదే అది చాలా తప్పు అంటున్నా కదా. ముంగట్ తీసుకోలేదు పోలీసు, అంతా వాళ్ళ సైడ్ ఉన్నది కదా. ఇంకేం యాక్షన్ తీసుకుంటారు పోలీసు? ఎంఐఎం కాంగ్రెస్ ఉన్నది, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఎంఐఎం చెప్పినట్టు పోలీసు వాళ్ళు వర్క్ చేస్తారు. ఇప్పుడు రియాసత్ నగర్ రిగ్గింగ్ అయినప్పుడు పోలీసు వాళ్ళు సహకారంతోనే రిగ్గింగ్ చేసింది అది. మరి ఇంకేం సపోర్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు? పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయరు, ఎవరు చేయరు. సో ఓవరాల్ చెప్పండి అంటే ఎట్లా ఇచ్చారు పోటీ బీజేపీ? ఇక్కడ బీజేపీ ఎంఐఎం ఉంటే సో పోటీ ఎట్లుండే? గట్టి పోటీ ఇది. అసదుద్దీన్ ఓవైసీకు చాలా గట్టి పోటీ ఇది. మాధవిలత ఇచ్చిందంటే చాలా గట్టి పోటీ. చెమటలు వచ్చేసినాయి అసదుద్దీన్ ఓవైసీకి. ఫస్ట్ టైం గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేసిండే, ఫస్ట్ టైం 40 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం గల్లీ గల్లీ తిరిగిండు అసదుద్దీన్ ఓవైసీ. మాధవిలత గట్టి పోటీ ఇస్తుంది. కొంచెం అక్కడక్కడ అంటే మాధవిలత పైన కూడా నెగిటివిటీ వచ్చిందంటే ఆమె చేసే యాక్షన్స్ కావచ్చు ఇవన్నీ కొన్ని. అది యాక్షన్ అంటే మొన్న శ్రీరామనవమి సందర్భంగా మజిద్ కు బాణం చూపిందని అదొకటి ప్రచారం అయింది. ఇక ఆయన పదం కాట్ చేసినట్టు ఇక అయితేనే ఉంటాయి. ఇక లీడర్ అన్నప్పుడు అట్లా యాక్షన్లు ఇచ్చిన తప్పదు. అది మజిద్ కు ఇప్పుడు ముస్లింస్ కూడా చెప్పారు ఆల్రెడీ, ఆమె మజిద్ కేం చూపెట్టలేదు, దారు పక్క సైడ్ చూపెట్టింది. ఇది కావాలని ఇష్యూ చేసి వీడియో తయారు చేసిరని చెప్పడం జరిగింది. ఎట్లా ఫైనల్ గా అంటే ఏమనుకుంటారు? ఒకవేళ మాధవిలత గారు గెలిస్తే ఎట్లుంటుంది పరిస్థితి? ఒకవేళ ఓడిపోతే ఎట్లుంటది అంటే ఎంఐఎం గెలిస్తే? ఆమె ఓడిపోయినా గెలిచినా గెలిచినట్టే. ఇప్పుడు ఎంఐఎం గెలిచినా గానీ మాధవిలత గెలిచిన గట్టి పోటీ. ఒక ఆడమనిషి 40 ఏళ్ళ రాజకీయ వ్యక్తికి పోటీ ఇచ్చిందంటే చాలా గ్రేట్. గెలిచినట్టే, ఆమె గెలవకుండా గెలిచినట్టే. ఏం చెప్దాం అనుకుంటారు అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఎలక్షన్ మొత్తం ఇక్కడ ఎట్లా జరిగింది ఏం చెప్దాం అనుకుంటారు ఫైనల్ గా? ఏం చెప్పేది ఏం లేదు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా బాధపడేది ఏం లేదు. గెలిచిన వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి, ఎంఐఎం గెలవని యా బీజేపీ గెలవని. డెవలప్మెంట్, డ్రింకింగ్ వాటర్, డ్రైనేజ్, రోడ్డు, స్ట్రీట్ లైట్లు డెవలప్మెంట్ చేయాలి.